సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ద్వారకామాయి బాకీ ఎప్పుడైతే తీరుతుందో శీఘ్రమే కష్టాలు తొలగుతాయి. ఎవరైతే ద్వారకామాయి మెట్లెక్కి వస్తారో వారి కర్మలు ధ్వంసమైనట్లే అన్నాడు సమర్థ సద్గురువైన సార్. గోవా పెద్ద మనుషుల కథలో మనం చూసినట్లయితే ధనం గురించి ప్రస్తావన, దక్షిణ గురించి, బాకీ గురించి ప్రస్తావన వస్తుంది. ఈరోజు సాయి సర్వస్వంలో జరుగుతుంది కూడా అది. సాయి సర్వస్వం ద్వారా ఆ తండ్రి దక్షిణ స్వీకరిస్తున్నాడు అంటంలో ఎటువంటి సందేహము లేదు. ముమ్మాటికి ఇది వాస్తవం. ఒక్కొక్కరికి కలుగుతున్న అనుభవాలు వింటుంటే ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నాయి. ఇట్స్ రియల్లీ మిరాకిల్. అందుకే నేను పొద్దున అపాయింట్మెంట్లో మాట్లాడా. సత్యవతి ధనలక్ష్మి, సత్యవతి తల్లి, ధనలక్ష్మి కూతురు, బ్రదర్ హాజీరావు మస్కట్ నుంచి కూడా నాతో మాట్లాడాడు అపాయింట్మెంట్ తీసుకొని. విచిత్రం. చాలా అద్భుతాలు చేస్తుంది సాయి దివ్య రక్షా కవచ యంత్రం. హాజీరావు కోరిక తీవ్రంగా కుటుంబం మొత్తానికి అబ్రాడ్ వెళ్ళి ఉద్యోగం చేసి రావాలని. సాయి దివ్య రక్షా కవచ యంత్రం చూశారు, సాయి దివ్య రక్షా కవచ యంత్రాన్ని పెట్టుకున్నారు అనుకోకుండా. చూడండి మిరాకిల్. ఆ యంత్రం, ఆ ధనలక్ష్మి చెప్పిన మాటలు ఇప్పటికూ నాకు వినిపిస్తూ ఉన్నాయి. అందుకే ఈరోజు ప్రత్యేకంగా ధనలక్ష్మి నీకోసం, భక్తులందరికీ తెలియచెప్పడం కోసం ఈ అనుభవం. నీ ప్రేమ విన్నా తల్లి. దురదృష్టం ఏమవుతుందంటే ఏమనుకోకండి, ఇది నా దురదృష్టమే. ఎంతోమంది అపాయింట్మెంట్స్ ఉండేటప్పటికీ ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నా ఫోన్లలో మాట్లాడడానికి. మీరు వరుసగా చాలు. పొద్దున ఒక అమ్మాయి పాపం అడిగింది తను, స్వామీజీ 15 నిమిషాలు మాట్లాడొచ్చాను. అంత లేదు తల్లి, కనీసం కొన్ని పదులలో ఎంతోమంది ఉన్నారు కాబట్టి తొందరగా చెప్పండి. రక్షా కవచం పెట్టుకున్న తర్వాత ఉద్యోగం రావటం, మస్కట్ పోవటం జరిగింది. మస్కట్లో అతను ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు ధనలక్ష్మి. అందరికీ కూడా ఎంతో గురుకుదిరింది. స్వామియే సాక్షాత్ బాబా, బాబాయే స్వామి అని చెప్పటం. కానీ ఒకటి వాస్తవం, నేను మనస్ఫూర్తిగా వినమ్రపూర్వకంగా వినయ విధేయతలతో ఒక్క మాట నేను చెప్తున్నాను. ఆ భావన మనసులో ఉంచుకోండి. స్వామీజీయే బాబా, బాబా ఈ రూపంలో అవతరించాడు, అది మీ స్వ అనుభవం. దయచేసి అది బయటికి రుద్దకండి, నన్ను నన్నుగా ఉండనేయండి. ఎందుకంటే ఆ తండ్రి ఆ తండ్రే, ఈ కొడుకు ఈ కొడుకే. మీ ప్రేమను మీరు తప్పకుండా, అది మీకు మేమేమి మీ స్వేచ్ఛని నియంత్రించలేం, ఇలాగే ఉండాలని చెప్పడం కాదు. ఆ భావన మనసులో ఉంచుకోండి. కానీ బాబా బాబానే ఆ తండ్రికి మనం అందరం పూజలు చేయాలి. ఆ తండ్రే సర్వస్వం, ఆయనే సర్వస్వం. నేను కేవలం ఒక పోస్ట్ మ్యాన్ని మాత్రమే. మిమ్మల్ని ఆ తండ్రి దగ్గరికి చేర్చడానికి తపన పడుతున్న మీ స్నేహితుణ్ణి, మీ అన్నను, మీ తమ్ముణ్ణి, మీ కొడుకుని, మీ సకుణ్ణి, ఏమైనా సరే. కాబట్టి ఇక్కడ వాస్తవం, ఎందుకంటే నేను చాలా వింటున్నా కరెక్టే మీరు చెప్పే అనుభవాలన్నీ. ఇప్పుడు ధనలక్ష్మి కూడా అదే చెప్పింది, స్వామీజీ ఇంకా మాకు అనుమానమే లేదు. మొన్న ఒకరు చెప్తున్నారు, వేల మంది ముందు చెప్పమన్నా మేము చెప్తాం. అయ్యో అవసరం లేదమ్మా, చెప్పొద్దన్నా మనం బుద్ధి. మనసులో కొన్ని కొన్ని మనసులో దాచుకుంటే ఆనందం వేరు, వ్యవస్థలు కూడా చక్కగా అవుతాయి. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం ఎదుటి వాళ్ళకి మనం అవకాశాలు ఇవ్వకూడదు. ఎదుటి వాళ్ళకి అవకాశాలు, ఎందుకంటే మీ భక్తి మీది, మీ ఆనందం మీది, మీ నమ్మకాలు మీ, తప్పే ఉన్నందు ఎవరు దానికి అడ్డు చెప్పేది లేదు. కాబట్టి ధనలక్ష్మి అన్న మాటలు వింటే చాలా ఆశ్చర్యం అనిపించింది. స్వామి సర్వం నిజంగా, సాయి సర్వస్వాన్ని నమ్ముకున్న రోజు నుంచి మేము ఎంతో ఆనందంగా ఉన్నాం స్వామి. హజీరావు మస్కట్ వెళ్ళిన తర్వాత కూడా నాతో మాట్లాడాడు, సాయి భోజనికి వాటికి కూడా అతను పంపించాడు, దక్షిణ కూడా పంపించడం అనేది జరిగింది. హజీరావు తీవ్రంగా భక్తి కుదిరింది చూడండి. అంతే కదండి, బేసికల్ గా ఆలోచిస్తే. ఇంకా పెద్ద విషయం ఏంటంటే, అప్పట్లో జీ తెలుగు ఛానల్లో భక్తి టీవీలో నేను సాయి ప్రశ్న మంజరి కండక్ట్ చేసినప్పుడు ఆ ప్రశ్న చెప్పిన వారికి, సమాధానం చెప్పిన వారికి గిఫ్ట్లు ఇచ్చాం. ఆ 10 ఇయర్స్ బ్యాక్ జరిగిన ఆ ప్రశ్న మంజరిలో వీరు ఒక సమాధానం చెప్పారట,
ఆ గిఫ్ట్ వస్తూ వస్తూ షిరిడి వెళ్ళి వస్తూ హైదరాబాద్కి వచ్చి నా దగ్గరికి వచ్చి నేను ఇచ్చిన వీపుది ప్యాకెట్ సిడి తీసుకుని వెళ్ళారట. వీపుది పెట్టుకున్నారు కానీ ఆ సిడిలో ఏముందో చూడలేదుట. ఆ తర్వాత చూసి ఆశ్చర్యపోయారు నా ప్రవచనాలు విని, అయ్యో ఈ స్వామిని మనం ఇంతవరకు ఇలా ఎందుకు నెగ్లెక్ట్ చేశాము అని చెప్పాను. ఆ తర్వాత మరల యూట్యూబ్ లో చూడటం, మరల అక్కడి నుంచి ఇంకా నమ్మకం బలపడటం, సాయిదివి రక్షా కవచం తీసుకోవటం, తన అబ్రాడ్ వెళ్ళటం, ఇంట్లో కూడా పరిస్థితుల్లో మార్పు అనూహ్యంగా రావటం, ఇవన్నీ జరిగినాయి. హాజీరావు ప్రతినిత్యము అతను బాబాకు నమస్కారం, నాకు ఒక నమస్కారం చేసుకుంటూ జీవితాన్ని గడుపుతున్న సమయంలో విచిత్రంగా ఒకరోజు ఆఫీసులో అనుకోకుండా ఒక పెద్ద విపత్కర పరిస్థితి వచ్చింది. కానీ ఆ పరిస్థితి కన్నా ముందే స్వప్నంలో విచిత్రాలు జరిగినాయి, రెండు మూడు స్వప్నాలు వచ్చినాయి అతనికి. ఒక స్వప్నంలో నేను కనబడ్డా అంట. హాజీరావు స్వప్నంలో నేను వెళ్ళి హాజీరావు బొగ్గగిలుతున్నాట, హాజీ ఏం రా బాగున్నావా హాజీ, అమ్మో బొగ్గగిలుతున్నాడు స్వామి, అమ్మో అది నిజంగా ఇది వింటుంటే వండర్డ్ మైండ్ బ్లాక్ అయిపోయింది నాకు ఒక నిమిషం. బొగ్గకెళ్ళటం ఏమిటి శ్యామ, బొగ్గని బాబా గిల్లిన కథ చదివేమ్మను. ఆ కళ్ళ వచ్చి నిజంగా అతను మురిసిపోయాడు, స్వామీజీ నా కళ్ళలో కనబడ్డాడు, నా బొగ్గ గిల్లాడు స్వామీజీ. అదైపోయిన తర్వాత ఇంకొక స్వప్నంలో, ఒరే తొందరలో ఇక్కడి నుంచి నువ్వు మారవలసి వస్తుంది, నీ స్థానం మంచిది కాదు, మారు, ఉన్న స్థానంలోంచి మారు మారు మారు, వద్దు ఆ పొజిషన్లో ఉండ, తప్పుకో అని హెచ్చరిక నా ద్వారా, అంటే ఈ రూపం ద్వారా బాబా హెచ్చరిక జారీ చేశారు. కొద్ది రోజుల తర్వాత విచిత్రంగా ఇతను ఆ ప్లేస్ లోంచి వేరే ప్లేస్ లోకి వెళ్ళటం మంచిదేంది, ఆ ప్లేస్ లో ఉన్న వ్యక్తి చాలా పెద్ద ప్రమాదంలో చిక్కుకున్నాడు, కుటుంబం కుటుంబం ఆనందము ఆశ్చర్యానికి గురైపోయారు. స్వామీజీ కళ్ళో కనబడి తప్పుకోమని చెప్పకుండా ఉండి ఉంటే ఈ రోజున మన బ్రతుకులు ఏమైపోయేవి అంటే అని చెప్పి సంతోషపడి కాలం గడుస్తుంది. సరే కరోనాతో మరల అతను తిరిగి రావటం, నమస్కారం, ఇవాళ యాక్చువల్ ఉద్యోగం వచ్చిందట పాప, నాతో మాట్లాడదాం అనుకున్న టైంకి అతను వెళ్ళవలసి వచ్చింది. అజీ ఆల్ ది బెస్ట్, సత్యంగా చూడు గంట మోగింది ఆయన, అన్ని బాగుంటాయి ధనలక్ష్మి, అమ్మ ఆరోగ్యం బాగుంటుంది, అందరిది బాగుంటుంది. ఎందుకంటే ఈ అనుభవం సామాన్యమైనది కాదు కదా తల్లి, అది వింటుంటే నా రోమాలే నిక్కబడుచుకుంటూ ఉన్నాయి, అది సామాన్యమైన విషయం కాదు. కాబట్టి మన సాయి దివ్య రక్షా కవచం ద్వారా ఆ సమర్థ సద్గురు సాయినాథుడు చేస్తున్న లీలలు నిజంగా పుస్తకాలు అయిపోతాయి, కొట్టిస్తే చెప్పిస్తే ఇంకా చెప్పుకుంటూ పోవటమే. ఒక్క మొక్కలో నేను చెప్పగలను, నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. ఇట్లాంటి ధనలక్ష్మి లాంటి వారు, హజీరాలు లాంటి వారు వేలాది మంది ఆ తండ్రి కృపతో సాయి రక్షా కవచ రూపంలో ఉన్న సాయి కవచాన్ని ఇస్తున్నాడు నిజంగా అన్ని వైపులా, మాటకి సత్యం. కాబట్టి మరొకసారి మీ కుటుంబ సభ్యులందరికీ శుభాశీస్సులు తల్లి. సాయి దివ్య రక్షా కవచం అదొక యంత్రం, రాతి మీద చెక్కినటువంటి యంత్రం, చిన్నదే, మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు అభిషేకాలు చేయాలా, పూజలు చేయాలా, నైవేద్యాలు పెట్టాలా, ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపటం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకొని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు, ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది, లాక్కుంటుంది. ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవటం వలన దుష్టశక్తులు రావు, వాస్తు దోషాలన్నా పోతాయి, ఇంబ్యాలెన్స్ని తీసి బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఇంట పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతమైనటువంటి యంత్రం అది, శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం. అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము.